నెల్లూరు నగరం డైకాస్ రోడ్డులోని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాకాని సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 19 మంది లబ్ధిదారులకి సుమారు 23 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదారంగా 19 మందికి 23 లక్షల రూపాయలను మంజూరు చేయడం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆ కుటుంబాలందరికీ కూడా 23 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ కింద అనేక రకాలైనటువంటి వ్యాధులని చేర్చి సమర్థవంతంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూ ఆరోగ్యశ్రీ కింద మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఆరోగ్యశ్రీ కింద అవకాశం పొందలేకపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆరోగ్యశ్రీ కిందకి రాని వ్యాధులు ఏదన్నా ఉన్నా నయం కాని వ్యాధులు ఏదన్నా ఉన్నా వాటికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో అనేక సందర్భాలలో బాధిత కుటుంబాలకు సంబంధించి ప్రాణాలు కోల్పోతే కుటుంబ సభ్యులకు ఇచ్చాం, లేదా ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం. అందులో భాగంగా ఈరోజు 19 కుటుంబాలకి 23 లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం, అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. ఎక్కడన్నా మనం కనుక్కోనటువంటి ఏదన్నా బీపీ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన యూరిన్ టెస్టులు కానీ, డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట చాలామంది ఏదో కొద్దిగా నలతగా ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవి వాళ్ళ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నటువంటి వ్యక్తులు ఆ తర్వాత బాగున్నాములే అని అనుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి మందులు వాడకపోవడం, వాటి గురించి పట్టించుకోకపోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ ఇది ఒక్కసారి కూలంకుషంగా అన్ని విధాల రకాలైనటువంటి పరీక్షలు జరిపి అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు చేయడం, అవసరమైనటువంటి మందులు ఇవ్వడం, అవసరమైనటువంటి వైద్య సేవలు అందించడం జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రధానమైనటువంటి పని. కాబట్టి ఈరోజు అన్ని విధాల వైద్యానికి, విద్యకి, వ్యవసాయానికి, ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నటువంటి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంకల్పం, అందులో భాగంగా ఈరోజు పాపం చాలా ఖర్చు పెట్టుకుని అప్పుల పాలవుతున్నటువంటి కుటుంబాలకి ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యశ్రీ రక్షణతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కోరిన మీదట కొంతమంది ఆరోగ్యశ్రీ వినియోగించుకోలేకపోయారు కొన్ని కారణాల వల్ల. అంటే ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక విధానపరమైన నిర్ణయం ఆరోగ్యశ్రీ ద్వారానే వైద్యం చేయించుకోవాలని, కొంతమంది ఎవరన్నా అరాకొర అటువంటి వైద్యం అందుకోలేకపోయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు కూడా ముఖ్యమంత్రి ఔదార్యంతో, ముఖ్యమంత్రి గారి సౌజన్యంతో ఉదారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఇచ్చినటువంటి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎవరైతే ఈ కుటుంబాలు ఈ చెప్పులు తీసుకున్నాయో వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం స్థిరపడి ముదుటపడి సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా పక్షాన, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను.